సినిమా సూపర్ హిట్ సూపర్ సూపర్ అన్న. ఎస్ వెంకట్ లైవ్లో ఉన్నారు మనకి అందుబాటులో. వెంకట్ అభిమానుల సందడి మనం చూస్తున్నాము, అలాగే ప్రీమియర్ షో బెనిఫిట్ షోస్ అవన్నీ చూసిన అభిమానులంతా బయటకు వస్తున్నారు. వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన సినిమా త్రిబుల్ ఆర్ సినిమా ఈరోజు బెనిఫిట్ షో వేయడం జరిగింది. ఇప్పుడే రామ్ చరణ్ సినిమా చూడడం పోయింది, ఉపాసన కూడా సినిమా చూడడం జరిగింది. ఆమె ఎక్స్క్లూజివ్ కూడా టెన్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. సినిమా సూపర్గా ఉందని, మొత్తం కూడా చాలా మంచిగా వచ్చిందని కూడా ఆమె టెన్ టీవీకి ఎక్స్క్లూజివ్ కూడా ఆమె చెప్పడం ఇప్పుడు మనం విజువల్లో కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం ఖుషిగా చేస్తున్నారు, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా చాలా వరకు కూడా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమా ఇప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ కలిసి కూడా ఈ సినిమా మొత్తం కూడా చూడటము మంచి గుడ్ టాక్ తెచ్చుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరు పెద్ద ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇటు చూస్తుంటే రామ్ చరణ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సినిమా చూడటానికి రావడం జరిగింది. దాంతోపాటు రాజమౌళి అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం రావడం కూడా జరిగింది. మరొక వైపు ఇంకొక థియేటర్ ఉండము మొత్తం దిల్ రాజు అండ్ మొత్తం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా మరింకో థియేటర్లో కూడా సినిమా చూస్తున్నారు. అయితే ఈ సినిమా చూసినటువంటి ఫ్యాన్స్ మాత్రం చాలా వరకు కూడా ఖుషి అయిపోతున్నారు. ఎందుకంటే ఇద్దరు హీరోలు కలిసి చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సినిమా ద్వారా మొత్తం కూడా నిరూపించారు. ఇది ఒక మళ్ళీ ఒక పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి తర్వాత వస్తున్న సినిమా ఇది. ఎక్సలెంట్గా ఉండటంతో మొత్తం కూడా ఇద్దరు ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఇక రామ్ చరణ్ భార్య అయితే ఉపాసన గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవడం కూడా జరిగింది. టెన్ టీవీకి ఎక్స్క్లూజివ్ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ, చూశాను ఆడియన్స్ మధ్య కూర్చొని ఈ సినిమా చూడటం నాకు చాలా హ్యాపీగా ఉందని కూడా ఆమె కూడా చెప్పడం జరిగింది. మిగతా మొత్తం చిత్ర యూనిట్తో పాటు ఇటు మిగతా ఇండస్ట్రీకి సంబంధించి అందరూ కూడా చూస్తున్నారు. వారితో పాటు ఇద్దరు ఫ్యాన్స్ కూడా వాళ్ళందరూ కూడా బెనిఫిట్ షోస్ మొత్తం కూడా సినిమా చూడటం జరిగింది. ఎంత రేట్ అయినా సరే తమ అభిమాన స్టార్స్ని ఫస్ట్ డే చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా బెనిఫిట్ షో టికెట్లు కూడా తీసుకొని కూడా మొత్తం కూడా సినిమా చూడడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ షో మళ్ళీ ఇప్పుడు షో కూడా మళ్ళీ స్టార్ట్ కాబోతున్నది. దీనికి సంబంధించి అందరూ కూడా మళ్ళీ చాలా మంది కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి పబ్లిక్ టాక్స్ కూడా మొత్తం కూడా చాలా వరకు అయితే అందరూ కూడా సినిమా చాలా బాగుంది, సినిమా ఎక్సలెంట్ ఉంది అని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడము, రాజమౌళి మరొక విజువల్ వండర్ కూడా తీశాడని కూడా మొత్తం కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మొత్తం కూడా గ్రాఫిక్స్ చాలా ఒక వేర్ లెవెల్లో ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు రాజమౌళి అండ్ ఫ్యామిలీ అందరూ కూడా వస్తున్నారు. రాజమౌళి మనం చూడొచ్చు, రాజమౌళి చుట్టుముట్టేసి రాజమౌళి అండ్ ఫ్యాన్స్ మొత్తం కూడా ఫ్యాన్స్ చుట్టుముట్టి మొత్తం అది జరిగింది. తొక్కిసలాట్లు కూడా జరుగుతూ ఉంది. ఇంత ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ ఉండటం మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు ఫ్యాన్స్ హంగామా జరుగుతుంటే కూడా మరొక వైపు తొక్కిసలాట కూడా జరిగింది. అందుకని ఇదే గమనించి రామ్ చరణ్ ముందే కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే సినిమా మొత్తం కూడా బెనిఫిట్ షో అయిపోతుందో ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. వెంకట్ ఎక్స్పెక్టేషన్స్ ని మించి రీచ్ అయింది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ట్రిపుల్ ఆర్ మూవీ టీం అంతా కలిసి థియేటర్లో సినిమా చూశారు. వారి ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా మాట్లాడారా? పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన RRR మూవీ చూసేందుకు అభిమానులు ఏ విధంగా వెళ్తున్నారో, థియేటర్స్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలన్నీ కూడా మా ప్రతినిధి వెంకట్ వివరించారు. అలాగే రాజమౌళి కూడా థియేటర్కి వెళ్ళి సినిమాను చూశారు. రామ్ చరణ్ అలాగే జూనియర్ NTR కూడా ఫ్యామిలీస్తో కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి వారి ఎక్స్పీరియన్స్ని అక్కడ పంచుకున్నారు. వారంతా అభిమానుల మధ్య సినిమాని చూసి ఆ కోలాహలం ఏ విధంగా ఉంది అనేది డైరెక్ట్గా వారు ఒక ట్రిల్ని ఫీల్ అయ్యేందుకు కూడా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని చూశారు. ఎస్, అభిమానులంతా ఏ విధంగా ఉన్నారు, అలాగే ఏ విధంగా అక్కడ హంగామా చేస్తున్నారు, ఎంత సందడి చేస్తున్నారో మనం చూస్తున్నాము. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న RRR మూవీ రిలీజ్ అవ్వడమే కాదు, అలాగే బెనిఫిట్ షోస్ అలాగే ప్రీమియర్ షోస్ కూడా రిలీజ్ అయ్యాయి. వాటిని కూడా చూసి వారి రివ్యూని ఇస్తున్నారు, వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వాయిదాల తర్వాత RRR మూవీ రిలీజ్ అవ్వటం వారి సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసేందుకు ఒక విధంగా మనకు అక్కడ కనిపిస్తోంది. ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో